రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనాన్ని రాస్తూ ఇలా అంటాడు చూడండి. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 1, ద బైబిల్ సేస్, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు మందు ఉన్న వారికి ఏ శిక్షా విధి చెప్పండి, ఏ శిక్షా విధి కూడా లేదు. దేర్ ఇస్ నో కాండమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసుక్రీస్తు ప్రభులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, మన మీద శిక్ష లేదు, కాండమ్నేషన్ లేదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. చాలామంది ప్రభువును అంగీకరించి కూడా, ప్రభు దగ్గరికి వచ్చి కూడా, పాపక్షమాపణ పొందు కూడా, ఒక రకమైన గిల్ట్లో బ్రతుకుతూ ఉంటారు, ఒక రకమైన అపరాధ భావంలో బ్రతుకుతూ ఉంటారు. నేను ఇంకా రక్షణ పొందలేదేమో, నా దేవుడు నా పాపాలు ఇంకా క్షమించలేదేమో, నా పాపములు ఇంకా తుడవబడలేదేమో, ఇంకా ఆ పాప స్వభావం లేదంటే ఆ పాపం నా మీద ఏలుబడి చేస్తుందేమో అన్న గిల్ట్లో చాలామంది బ్రతికేస్తూ ఉంటారు. రక్షణ పొందుతారు కానీ రక్షణ పొందామన్న విషయం వారికి తెలియదు. అందును బట్టి ఎప్పుడు విచారంగా దుఃఖపడుతూ లేదంటే భయంకర పరిస్థితులను కొట్టుమిట్టాడుతున్నట్టుగానే బ్రతుకుతూ ఉంటారు. కానీ బైబిల్ ఇస్తున్న శుభవార్త ఏంటో తెలుసా? వెన్ యు కన్ఫెస్ యువర్ సిన్స్ అట్ ద ఫీట్ ఆఫ్ జీసస్, when you accepted him as your Lord, the Bible clearly says that you got saved. నీవు నీ పాపములను యేసు బ్రదర్ ఒప్పుకొని పశ్చాత్తాపపడి మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని ఆయన కోసం తెరిచినప్పుడు నీవు రక్షించబడ్డావు. ఇంకా వేరే అనుమానాలకు తావులేదు, వేరే సందేహాలకు తావులేదు. యేసు క్రీస్తు ప్రభు తన రక్షణ అనే బహుమానాన్ని నీకు అనుగ్రహించాడు. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీకు అనుగ్రహించబడిన రక్షణను బట్టి నువ్వు దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో పాపక్షమాపణ పొంది ఆనందించు వారై ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇప్పుడు సూటి ప్రశ్న అడుగుతున్నాను, నీవు నిజంగా రక్షణ పొందావా? నీ జీవితంలో యేసు ప్రభు నీ హృదయంలోకి ఆహ్వానించావా? చర్చికి వస్తున్నావు మంచిదే, కానుకలు ఇస్తున్నావు మంచిదే, పాటలు పాడుతున్నావు మంచిదే, పాటల పుస్తకం కొనుక్కున్నావు, బైబిల్ చదువుతున్న రోజుకి అవకాశం ఉన్నప్పుడు మంచిదే, కానీ ఇవన్నీ నువ్వు రక్షణ పొందినట్టు కాదు. రక్షణ అనేది హృదయంలో జరగాల్సిన కార్యం, పాపక్షమాపణ అనేది హృదయంలో జరగాల్సిన కార్యం. అందుకోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో మరణించి మళ్ళందరినీ కూడా ఆత్మరక్షణలో నడిపించాలని కోరుతున్నాడు. మనం ఉగ్రత పాలవడానికి నియమించబడలేదు. క్రీస్తును ఆశ్రయించిన ఏ ఒక్కరు కూడా ఉగ్రతలో పాలిభాగస్తులు కాదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనల్ని ఉగ్రత నుండి విడిపించాడు. సాధు సుందర్ సింగ్ అనే దావీజుని గురించి చాలాసార్లు మనం వింటున్నాం. పంజాబ్ అనే రాష్ట్రంలో, లూధియానా అనే ప్రాంతంలో షేర్ సింగ్ యొక్క కుమారుడు సాధు సుందర్ సింగ్. యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఎవరో మీలాంటి వాళ్ళు బైబిల్ ఇచ్చారు అతనికి. ఆ బైబిల్ అంటే అతనికి ఇష్టం లేదు, ఎందుకంటే అప్పటికే తను చాలా పుస్తకాలు చదివిన్నాడు. సత్యాన్ని తెలుసుకోవాలని, దేవుడు ఎవరో తెలుసుకోవాలని, పరలోక రాజ్యానికి మార్గాన్ని తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నం చేసి ఎన్నో పుస్తకాలు చదివాడు. కానీ ఎవరో బైబిల్ ఇస్తే బైబిల్ మీద ఉన్న చెడు అభిప్రాయంతో బైబిల్ని తగలబెట్టేశాడు, బైబిల్ని కాల్చేశాడు. బైబిల్ని కాలుస్తూ ఉండగానే అతనిలో ఒక ఆలోచన బయలుదేరింది, నేనెందుకు బైబిల్ని కాల్చేస్తున్నాను, ఇది నాకు ఏ హాని చేసింది, అసలు ఏముందో కూడా నేను చదవకుండా బైబిల్లో నేనెందుకు ఆ గ్రంథాన్ని కాల్చేశాను, ఏమన్నా చెడు చెప్పిందా, ఏంటి సంగతి అని ఆలోచన చేస్తూ అతనిలో ఒక డిజైర్ ఇంటెన్సిఫై అయింది. ఏంటా కోరిక అంటే నిజదేవుడు ఎవరో తెలుసుకోవాలని. ఈ భూమి మీద నేను పుట్టినందుకు నన్ను పుట్టించిన దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి. హూ ఈజ్ ట్రూ గాడ్? ఖచ్చితంగా దేవుడు అనేవాడు ఒకడు ఉంటారు, ఆయన ఎవరో తెలుసుకోవాలనే ఆశతో సాధు సుందర్ సింగ్ తన యవన కాలంలో తన గదిలోనికి వచ్చి చన్నీళ్ళు స్నానం చేసి కూర్చున్నాడు. ఎందుకోసం అంటే మరలా నేను గదిలో కూర్చొని నిద్రపోయేదో, కల రావడమో లేకపోతే మరొకటి ఏదైనా వచ్చి నేను అదే అనుకుంటానేమో, నేను స్వయంగా చూడాలి దేవుణ్ణి ఎవరినో చూడాలనే ఆలోచన అతనికి ఉంది, ఆశ అతనికి కలిగింది. చన్నీళ్ళు స్నానం చేశాడు, తల స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు తన గదిలో. తెలిసిన పేర్లన్నీ పిలిచాడు, ఏవో ప్రయత్నాలు చేశాడు కానీ ఏమీ ఫలించలేనట్టుగా అనిపించింది. చివరిలో ఉండబట్టలేక అరిచేసాడు గట్టిగా, అసలు నన్ను పుట్టించింది ఎవరు, నన్ను సృష్టించింది ఎవరు? హూ ఇస్ మై క్రియేటర్ గాడ్? హూ ఫౌండ్ మీ ఇన్ మై మదర్స్ వూమ్? నా తల్లి గర్భంలో నన్ను నియమించింది ఎవరు? నన్ను నిర్మించింది ఎవరు? ఈ లోకంలో నేను ఇలా ఉండాలని నన్ను ఈ లోకానికి పంపించింది ఎవరు? అడిగాడు గట్టిగా, మనస్ఫూర్తిగా అడిగాడు దేవుణ్ణి. ఆ రాత్రి దేవుడు తన స్వరాన్ని వినిపింప చేయడం మాత్రమే కాకుండా సాధు సుందర్ సింగ్ తన జీవిత చరిత్రలో రాశాడు, నేను ప్రభువును చూశానని. నేనే మార్గము సత్యము జీవం అనే మాట ద్వారా ప్రభువు మాట్లాడి సుందర్ సింగ్ దర్శనమిచ్చినప్పుడు
హిబోస్ జనరల్ అనే ఒక న్యూస్ పేపర్కి తన జీవిత సాక్ష్యాన్ని రాస్తూ సుందర్ సింగర్ ఈ మాటలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. అంతవరకు కూడా రక్షణ అంటే ఏంటో నాకు తెలియదు, కానీ ప్రభువుని చూసిన తర్వాత నాలో ఒక పశ్చాత్తాపం బయలుదేరింది. నేను పాపినని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను, ఆయన నాకు అవసరమని గుర్తించాను. ఐ నీడెడ్ గాడ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ టు నో ద పర్పస్ అండ్ మీనింగ్ ఆఫ్ మై లైఫ్. నా జీవితానికి సంబంధించిన పరమార్థంలోకి నేను రావాలంటే దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశించాను. ఆ దేవుడు మార్గమై సత్యమై జీవమై ఉన్న దేవుడు అని గుర్తించాను. గ్రీకు భాషలో మూడు పదాలు ఉంటాయి, హోడోస్, అల్లేతియా, జోయి అని మూడు పదాలు. యేసుప్రభువు పలికారు, నేనే మార్గము సత్యము జీవము అని. ఈ జీవం ఎలాంటిదంటే శాశ్వతమైన జీవం. యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే జీవము నిరంతరం ఉండే జీవం. అందును బట్టే యోహాను 3:16 మనందరికీ తెలుసు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిను అనేది విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక ఏ జీవం పొందినట్లు, నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. యేసు ప్రభు వారు ఎందుకు అనుగ్రహించబడ్డారంటే మనందరికీ ఇటర్నల్ లైఫ్ ఇవ్వడానికి. జోయి అనే పదానికి అర్థం అదే, నిత్య జీవము అనేది. ఈ జీవం ఎప్పుడు తీసివేయబడేది కాదు. దేవుని బిడ్డలు నిత్య జీవానికి వారసులు. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు మనల్ని నిత్య జీవం కోసం ఎంపిక చేశాడు. ఉగ్రత పాలవడానికి దేవుడు మనల్ని నియమించలేదు. పాపానికి తగిన ఫలం ఉంది, పాపానికి తగిన జీవితం ఉంది, ఉగ్రత అనేది ఉంది. అయితే దేవుని బిడ్డలు ఆ ఉగ్రతను తప్పించుకుని వారు రక్షణలోనికి వచ్చి ఉన్నారు. రక్షించబడడం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం. సాధు సుందర్ సింగ్ ఆ రోజున తన జీవితాన్ని ప్రభువుకి అప్పగించిన తర్వాత ఇంకా ప్రభువు దగ్గరికి వెళ్లేంత వరకు కూడా తన జీవితాంతం కూడా దేవునికి నమ్మకంగా బ్రతికాడు. దేవుని సువార్తను అనేక ప్రాంతాల్లో వెదజల్లింపజేశాడు. అనేక దేశాల్లో దేవుని సువార్త ప్రకటించాడు. ఆయనకు పేరుంది రక్తసిక్తమైన పాదాలు కలిగిన దైవజనుడని. నడుస్తుంటే కాళ్ళలోంచి రక్తం వచ్చేసేదట. ఆ రక్త ముద్రలు పడతూ ఉండే ఉంటే సుందర్ సింగ్ గారు నడుస్తూ ఉంటే అంత కష్టపడి అడవుల్లో కొండల మీద ముళ్ళ బాటల్లో రాళ్లల్లో నడుచుకుంటూ వెళ్ళిపోతుండేవాడు. ఎవరు కనబడితే వాళ్ళకి సువార్త ప్రకటిస్తుండే. రక్షణ పొందడానికి ఒక మనిషికి అవకాశం ఇవ్వబడిన సమయంలోనే యేసుప్రభువును అంగీకరించిన వార్తను చెబుతుండేవాడు. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండునుగాక.